మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్ని. సో ఇవాళ ఒక కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మీ దగ్గరకు వచ్చాను. ఓకే, సో ముందుగా మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. సో అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద మీరు ప్రెస్ చేస్తే కనుక సో ఇన్ ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, సో గేట్ ఎగ్జామ్ అండ్ బ్యాంక్ ఎగ్జామ్ కోచింగ్. సో గేట్ ఎగ్జామ్ అండ్ బ్యాంక్ ఎగ్జామ్ కోచింగ్ కోసం ఏంటంటే మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు ఆన్లైన్లోనే ఏంటంటే ఫ్రీగా మీరు కోచింగ్ తీసుకోవచ్చు. సో మీరు ఆన్లైన్లో ఫ్రీగా కోచింగ్ తీసుకున్నంత మాత్రాన మీకు గేట్ మీకు వచ్చేస్తుంది అనుకోవటం అనేది మీ ఆశ్చర్యకరం. ఓకే, సో ఏంటంటే 50%గా, సో 50% వరకు మీరు గెయిన్ చేయొచ్చు నాలెడ్జ్ని. సో అది ఏంటంటే ఇప్పుడు అది ఎలాగూ ఏంటనేది ఇవాళ వీడియోలో చూద్దాం. సో స్టార్ట్, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి, ఫస్ట్ గో టు గూగుల్ అండ్ టైప్ టాలెంట్ స్ప్రింట్స్. ఓకే, టాలెంట్ స్ప్రింట్ అని ఇప్పుడు పట్టంగానే వస్తుంది కదండి ఒకటి, టాలెంట్ స్ప్రింట్. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వచ్చిన టాలెంట్ స్ప్రింట్ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. సో ఆల్రెడీ మీకు ఆల్రెడీ లాగిన్ ఉంటే కనుక లాగిన్ చేయొచ్చు, లేకపోతే సైన్అప్ చేసుకోవచ్చు. సో సైన్అప్ చేసుకునేటప్పుడు జీమెయిల్ నుంచి సైన్అప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను లాగిన్ అవుతున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ ఉంది క్రియేట్. సో ఇక్కడ చూసినట్టయితే కనుక బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని రాశాడు. తర్వాత ఇక్కడ ఐటీ కెరియర్, అందులో బ్యాంక్ ఎగ్జామ్స్ మీద క్లిక్ చేశాను. ఇలా వస్తుంది. సో నాకు ఆల్రెడీ లాగిన్ అయ్యే పాస్వర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసింది బై డిఫాల్ట్గా. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేశాను. రైట్, సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత వీడియోస్ అని ఉంటుందండి ఇక్కడ. సో ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్ ఇలా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనకి ప్రొఫెషనల్స్, సో ప్రొఫెషనల్స్ మనకు ఆ వీడియోస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ టెస్ట్ ఎప్పుడు ఏంటనేది ఎంతసేపు ఉంది ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ చూస్తే కనుక మీకు ఆర్బీఐ అసిస్టెంట్స్, ఓకే ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఎగ్జామ్ ఒకటి పెట్టారు అసిస్టెంట్స్. సో నేను ఈ టెస్ట్ రాయలేదు కాబట్టి టెస్ట్ మిస్డ్ అని వచ్చింది. సో ఇప్పుడు మీకు అప్కమింగ్ టెస్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో అలాగే డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యారనుకోండి. ఓకే, సో ఇప్పుడు లాగిన్ యాజ్ అన్ ఐటీ కెరియర్ అని కొట్టాను, నాకు అందులో కూడా అకౌంట్ ఉంది. సో అందులో కూడా చేసుకోవచ్చు. ఓకేనండి, సో ఇందులో మీరు సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ సబ్స్క్రిప్షన్ అండి, ఇందులో మీరు మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో అదే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే కంప్లీట్గా మీరు దీంట్లోనే మీరు ఆన్లైన్లోనే చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ ప్రోగ్రాంలో మీరు అమౌంట్ పే చేస్తే కనుక, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చేశాను. ఇక్కడ ప్లాటినమ్, గోల్డ్, సిల్వర్ అనే మూడు ఓపెన్ అయినాయి. సో ఇక్కడ ప్లాటినం అయితే 11,000, గోల్డ్ అయితే 10,000, సిల్వర్ అయితే 7,000. సో ఇక్కడ కూడా మీకు ఇన్ డీటెయిల్గా మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా కింద, సో నా వీడియో కింద ఇచ్చిన లింక్లో మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ విజిట్ ఇట్. ఓకే, సో ఇంకొక వెబ్సైట్ వచ్చేసి, ఓకేనండి, సో ఇది ఫస్ట్ వెబ్సైట్. సో ఇంకొక వెబ్సైట్ వచ్చేసి టెస్ట్ బుక్, సో TESTBOOK టెక్స్ట్ బుక్ .com అని క్లిక్ చేయండి. సో ఇందులో కూడా ఏంటంటే మనకి జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలండి, జీమెయిల్ అకౌంట్ ఉంటే కనుక లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే కనుక ఇక్కడ ఆల్రెడీ గేట్ ఎగ్జామ్లో నేను సిఎస్సి కాబట్టి గేట్ సిఎస్సి అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఆ గేట్ సిఎస్సి అని సెలెక్ట్ చేసుకుంటే దాని మీద మనకున్న ఎగ్జామ్స్ మొత్తం అన్ని లిస్ట్ అవుట్ వస్తుంది.
సో ఇప్పుడు ఆ లిస్ట్ అవుట్ వచ్చినప్పుడు ఇక్కడ టేక్ టెస్ట్ అని కొట్టారనుకోండి, మొత్తం నాలుగు టెస్టులు నేను నాకు ఫ్రీగా నేను చేసుకోవచ్చు. ఆ నాలుగు టెస్టుల్లో మనం ఎప్పుడైనా రాసుకోవచ్చు ఫ్రీ టెస్ట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి 10 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫ్రీ థియరీ ఆఫ్ కాంపిటీషన్ అనే సబ్జెక్ట్ నేమ్స్ అనమాట, ఫ్రీ మ్యాథ్స్ టెస్ట్ అండ్ ఫ్రీ కంపైలర్ డిజైనింగ్ అనే సబ్జెక్ట్ టెస్ట్. సో టెస్ట్ ఎలా రాయాలనేది చూద్దాం సార్. సో ఇక్కడ స్టార్ట్ నౌ కొట్టాను. దీనికి కూడా ఏంటంటే మనం మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చాలామందికి ఏంటంటే ఇప్పుడు బ్యాంకులు, సో ఇప్పుడు గేట్ ఎగ్జామ్ కానీ బ్యాంక్ ఎగ్జామ్ కానీ, ఇప్పుడు సో మీకు ఆఫ్లైన్ రాయటం తెలుసు, అంటే మీకు ఆఫ్లైన్ అంటే ఏంటంటే వాళ్ళు బుక్లెట్ ఇస్తారు, ఆ బుక్లెట్ని మనం బబుల్ చేస్తాం బై యూజింగ్ పెన్సిల్ ఆర్ పెన్. సో లేటెస్ట్గా లాస్ట్ ఇయర్ నుంచి ఒక 1 ఇయర్ నుంచి మొత్తం ఆన్లైన్లో యూజ్ చేస్తున్నారు ఎగ్జామ్స్. సో ఆన్లైన్లో మరి, సో మరి ఇప్పుడు మరి ఎలా బబుల్ చేస్తాం ఏంటి అనేది చాలామందికి తెలియదు. సో ఆన్లైన్లో బబులింగ్ ఏముండదండి, మనం టిక్ కొడితే చాలు. ఓకే, సో మరి ఆన్లైన్లో ప్రాక్టీస్ టెస్ట్ అనేది రాయటం అనేది దీంట్లో ఈజీ అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు ఫ్రీయే కాబట్టి, సో ఇక్కడ కంటిన్యూ చేయండి. సో ఇక్కడ కంటిన్యూ కొట్టిన తర్వాత ఇప్పుడు చెప్తుంది చూడండి, ఇక్కడ డ్యూరేషన్ 30 మినిట్స్, మార్క్స్ 16 మార్క్స్, అండ్ ఎగ్జామ్ వచ్చేసి కంపైలర్ డిజైనింగ్ అనే సబ్జెక్ట్ మీద. సో ఇక్కడ స్టార్ట్ టెస్ట్ కొట్టారనుకోండి, మీకు ఎగ్జామ్లో మీకు ఎలాగైతే ప్యాటర్న్ ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్లో వస్తుందండి, సేమ్ అదే ప్యాటర్న్తో మీకు వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పైన మీరు అబ్జర్వ్ చేస్తే కనుక టైం అనేది మీకు కౌంట్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నేను ఏదో ర్యాండమ్గా ఒకటి ఆన్సర్ పెట్టాను, సేవ్ నెక్స్ట్ కొట్టాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆన్సర్ పెట్టగానే ఆటోమేటిక్గా ఫస్ట్ ఆన్సర్ మీరు ప్రెస్ చేసినట్టు వచ్చింది. ఏదో ర్యాండమ్గా పెట్టుకుంటూ వెళ్తున్నాను మీకోసం. ఓకే, ఫటాఫట్ పెట్టేస్తున్నాను. సో తర్వాత మీకు రిజల్ట్ ఏమొచ్చింది అనేది కూడా చూపిస్తాను, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తుంది. ఓకే, సో ఇది, సో నాకు తెలిసినంతవరకు ఇది ఫ్యాంటాస్టిక్ వెబ్సైట్ అండి. సో దీంట్లో మీరు లాగిన్ అయితే కనుక మీకు ఖచ్చితంగా గేట్ ర్యాంక్ వస్తుంది లేదంటే బ్యాంక్ జాబ్ వస్తుంది నేను చెప్పలేను, కానీ ముందు బేసిక్ నాలెడ్జ్ అయితే తెలుసుకోగలరు. సో అసలు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎలా ఉంటుంది ఏంటి, పేపర్ ప్యాటర్న్స్ ఏంటి అవి అనేది మొత్తం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూసారంటే ఆల్రెడీ మొత్తం అయిపోయినాయి అంటుంది. సో ఇక్కడ ఇప్పుడు సబ్మిట్ కొట్టండి. ఓకే, సబ్మిట్ టెస్ట్ కొట్టారనుకోండి, ఆర్ యూ వాంట్ టు సేమ్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో మీకు ఎలాగైతే ఉంటుందో ప్యాటర్న్ అలానే ఉంటుంది. మీరు సబ్జెక్ట్ మొత్తం కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు అటెంప్టెడ్ 10 అటెంప్ట్ చేశారు, స్కిప్డ్ అన్నీ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనకి సమ్మరీ కూడా అంటే మీకు ఆన్సర్స్ కూడా వస్తాయండి. మీరు ఎగ్జామ్ రాశారు, సబ్మిట్ కొట్టారు, ఓకే, ఆ ఆన్సర్స్ కూడా వస్తాయి. ఆ ఆన్సర్ సొల్యూషన్కి మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది, అంటే మీరు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసిందంటే కనుక నేను కావాలని పెట్టాను కాబట్టి తప్పు పెట్టాను ఆన్సరు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4th ఆన్సర్, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్, ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు ఈ వీడియో కింద మీకు పోస్ట్ చేస్తాను. సో మీ అందరూ కూడా దాంట్లో సైన్ అప్ అవ్వచ్చు. ఇందులో మీకు ఏంటంటే మీరు వేరే వాళ్ళని రిఫర్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవు, ఓన్లీ మీ నాలెడ్జ్ పెంచుకోవడం కోసం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టు నాకు అనిపిస్తే కనుక, ఓకే మీకు అనిపిస్తే కనుక సో నాకు కింద కామెంట్ రాయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.